బయటికి వచ్చిన తర్వాత ఏవేవో అంటుంటారు, దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుని వెళ్ళకూడదు. అందులో ఉన్నప్పుడు మాటలు కూడా కన్సిడర్ చెప్తే ఇంకెవరి మాటలు కన్సిడర్ చేయాలి? ఇప్పుడు అపోజిషన్ మాట్లాడొద్దు, పబ్లిక్ మాట్లాడదు, ఇంకెవరి మాటలు కన్సిడర్ చేయాలి చెప్పండి. హనుమంత్ రెడ్డి గారు, అక్కడెక్కడో కూర్చుని వెంకటరెడ్డి గారు మాటలు తీసుకోవాలి మేము. ఒక నిమిషం, హనుమంత్ రెడ్డి గారు, మీ పార్టీలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి అతి దారుణంగా పార్టీని విమర్శించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి నమ్మకం కోల్పోయారు, ఇంక ఇబ్బందికర పరిస్థితుల్లో వైసీపీ ఉంది, అందుకనే ఒకరొకరు వస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా అందులో నుంచి బయటపడుతున్నారని మాట్లాడే పరిస్థితి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడారు ఆ వీడియో గురించి? ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ మేడం గాయత్రి గారు కానీ ఇంతవరకు స్పందించారా? పార్టీ లేదు, బొక్క లేదు, పార్టీ ఎప్పుడు పాడైపోయింది, ఈడు లోకేష్ గారు పప్పుగాడని వీడియోలు అందరికి వైరల్ అయినాయి. దాని గురించి వాయిస్ మ్యూట్ అయింది హనుమంత్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, మీరు పెట్టారు, నాది నా దగ్గర లేదు. వల్లభనేని వంశీ గారు వాయిస్ రావట్లేదు. వస్తుందా? ఇప్పుడన్నా వస్తుందా సార్? హనుమంత్ రెడ్డి గారు రావట్లేదండి, మీరు వినపట్లేదు, అబద్ధాలు. మా దగ్గర లేదు, మీ దగ్గరే ఉంది అంటున్నా. ఓకే ఓకే, ప్లీజ్ మాట్లాడండి సార్. ఒక నిమిషం, ఏదైతే టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు గారు వీడియోలో మాట్లాడుతూ పార్టీ లేదు, బొక్క లేదు, పార్టీ ఎప్పుడో నాశనం అయిపోయింది, వాళ్ళ లోకేష్ గారు ఒక వేస్ట్ అని అచ్చెన్నాయుడు అంటే ఆ పార్టీ అధ్యక్షుడే అన్న తర్వాత ఇంతవరకు అచ్చెన్నాయుడును ఏ రోజైనా ఒక మాట అడిగిన పరిస్థితి ఉందా? మా పార్టీలో వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు, వాళ్ళ పార్టీలో 45 నియోజకవర్గాల్లో ఇంతవరకు ఇన్ఛార్జీలు వేసే పరిస్థితి లేదు టీడీపీ పార్టీకి. ఎందుకు సార్ వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాలేదు. టీడీపీ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వల్లభనేని వంశీ వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వారు మాట్లాడే మాటలు కూడా ఏదైతే మేడం గారు ఇందాక పృథ్వీ గారు మాట్లాడిన మాటలను ఓకే అని కన్సిడర్ చేస్తే వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు అన్నింటినీ మేడం గారు కన్సిడర్ చేయాలి. మరి చేస్తారా? మనం మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళు మన పార్టీ నుంచి మీ పార్టీ నుంచి ఎంతో మంది బయటకు వచ్చారు, బయటకు వచ్చాను ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారు? బయటకు వచ్చిన తర్వాత 125 మాట్లాడతారు, దానిలను తీసుకొని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడితే ఇంకా దానికి వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలన్నా టీడీపీ వాళ్ళు వాళ్ళే తేల్చుకోవాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రతిరోజు మాట్లాడిన మాటల్లో సైకోపాలనో ఇంకొకటో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మేము ఈ రాష్ట్రానికి నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు, మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చాం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం, ప్రజలకు కావలసిన కనీస అవసరాలన్నింటినీ మేం తీరుస్తా ఉన్నాం, ప్రజల దగ్గరికి పాలన మేం తీసుకెళ్లాం, సచివాలయ గ్రామ సచివాలయాల ద్వారా మేము తీసుకెళ్లాం, మేము చేసిన అభివృద్ధి ప్రతి ఊరికి వెళ్తే మీరు, నేను, గాయత్రి గారు, కీర్తన గారు అందరం వెళ్దాం. ఏ ఊరు వెళ్తారు, వాళ్ళ ఊరు ఏ ఊరో చెప్పమని చెప్పండి, వాళ్ళు సెలెక్ట్ గ్రామ సచివాలయానికి వెళ్దాం. ఏ ఊరికి వెళ్తామంటే ఆ ఊరికి 2500 మందికి మేము గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికి ఆర్బీకేను ఫ్యామిలీ డాక్టర్ ను తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఈ దేశంలోనే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి తీసుకొని వచ్చారు. ఇవన్నీ అభివృద్ధి కాదా? దీన్ని అట్టింటి ఎవరైనా చూపిస్తున్నారా? ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో ఏదో సోషల్ మీడియాలో వీళ్ళే పెడతారు, దాని మీద చర్చలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే దీనికి అన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనము అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవకులుగా పనిచేయడానికి మాత్రమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మేడం గారు, గాయత్రి గారో, లేకుంటే కీర్తన గారో, లేకపోతే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ